గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పెప్టైడ్స్ ఎమైనో యాసిడ్స్ అంటే ఏంటి ఎమైనో యాసిడ్స్లో వాటికి ఫార్ములాస్ ఏంటి స్ట్రక్చర్స్ ఏంటి ఎమైనో యాసిడ్స్ యొక్క అవి ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అవన్నీ నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఎమైనో యాసిడ్స్ అనేవి రెండు కానీ అంతకంటే ఎక్కువ ఎక్కువగానే కలిస్తే ఫామ్ అయ్యేవి పెప్టైడ్స్ అనమాట పెప్టైడ్స్ మళ్ళీ రెండు కానీ అంతకంటే కానీ కలిస్తే పాలిపెప్టైడ్స్ ఉంటాయి వాటిని ప్రోటీన్స్ అంటాం మన బాడీలో ప్రోటీన్స్ అనేవి పాలిపెప్టైడ్స్ అనమాట కాబట్టి పెప్టైడ్స్ రావాలి పాలిపెప్టైడ్స్ రావాలి అంటే స్టార్టింగ్ కాంపౌండ్ ఎవరు ఎమైనో యాసిడ్ అందుకని ఎమైనో యాసిడ్స్ గురించి నేర్చుకున్నాం ఇంట్రడక్షన్ లాగా ఇప్పుడు యాక్చువల్గా మనకు సిలబస్లో ఉన్నది పెప్టైడ్స్ అనమాట కాబట్టి పెప్టైడ్స్ నేర్చుకుంటాం వాట్ ఆర్ పెప్టైడ్స్ పెప్టైడ్స్ ఆర్ ది సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ డిరైవ్డ్ బై ది కండెన్సేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఎమైనో యాసిడ్స్ దే ఆర్ కంటైనింగ్ సిఎఎన్హెచ్ బాండ్ రెండు కానీ ఎక్కువ ఎక్కువగానే ఎమైనో యాసిడ్స్ కలిసి కండెన్సేషన్ జరగడం ద్వారా ఏర్పడే సబ్స్టెన్సెస్ని పెప్టైడ్స్ అంటారు పెప్టైడ్స్లో సివో ఎన్హెచ్ బాండ్ ఉంటుందన్నమాట ఆ సివోఎన్హెచ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి పెప్టైడ్స్ని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది అవి ఏంటి అంటే ఫస్ట్ది డైపెప్టైడ్స్ డైపెప్టైడ్స్ ఆర్ ది పెప్టైడ్స్ కంటైనింగ్ వన్ పాలిపెప్టైడ్ వన్ పెప్టైడ్ బాండ్ ఇక్కడ గ్లైసిన్ ఎలని కలిసి ఇక్కడ సిహెచ్ ఉందనుకోండి ఎన్హెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ అయితే గ్లైసిన్ ఇది ఈ పార్ట్ గ్లైసిన్ అలాగే ఈ పార్ట్ ఏమో ఎలా ఎన్హెచ్ టూ ఉందనుకోండి ఇటువైపు ఎన్హెచ్ టూ సిహెచ్ సిహెచ్ త్రీ సివోహెచ్ ఉంటే ఎలా ఈ ఎన్హెచ్ టూలో హెచ్ ఈ సి ఓహెచ్ పోయి సీఓఎన్హెచ్ బాండ్ ఫామ్ అవుతుందనమాట ఈ సివో ఎన్హెచ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఒక సిఓఎ బాండ్ ఉంటే ఒక పెప్టైడ్ బాండ్ అంటారు దీన్ని ఒక పెప్టైడ్ బాండ్ ఉంటే వాటిని డైపెప్టైడ్స్ అంటారు ఒక పెప్టైడ్ బాండ్ రావాలంటే ఎన్ని ఎమైనో యాసిడ్స్ ఉండాలి టూ ఎమ్ఐనో యాసిడ్స్ ఉండాలి కదా అందుకని టూ ఎమైనో యాసిడ్స్ ఉన్నాయి కాబట్టి డైపెప్టైడ్ అంటారు అంతేగాని ఒక పెప్టైడ్ బాండ్ ఉందని మోనోపెప్టైడ్ పెప్టైడ్ అనరు ఒక పెప్టైడ్ బాండ్ ఉంటే డైపెప్టైడ్ అంటారు టూ పెప్టైడ్ బాండ్స్ ఉన్నాయనుకోండి ఇలాగే ఇక్కడ చూడండి ఎలనీన్కి సిస్టీన్కి మధ్యలో ఒక పెప్టైడ్ బాండ్ అలాగే సిస్టీన్కి గ్లైసిన్కి మధ్యలో ఒక పెప్టైడ్ బాండ్ టూ పెప్టైడ్ బాండ్స్ ఉంటేనేమో ట్రైపెప్టైడ్స్ అంటారు రెండు కంటే ఎక్కువ పెప్టైడ్ బాండ్స్ ఉంటాయి త్రీ ఆర్ మోర్ ఉంటే పాలిపెప్టైడ్స్ అంటారు కాబట్టి పెప్టైడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ పెప్టైడ్ బాండ్స్ ఇఫ్ వన్ పెప్టైడ్ బాండ్ ఈజ్ దేర్ దే ఆర్ పెప్టైడ్స్ ఇఫ్ టూ పెప్టైడ్ బాండ్స్ ఆర్ దేర్ ఇట్ ఈస్ ట్రై పెప్టైడ్ ఇఫ్ మోర్ దెన్ త్రీ ఇట్ ఈస్ పాలీపెప్టైడ్ పాలిపెప్టైడ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఆక్సిటోసిన్ డోలాస్టాటిన్ టెన్ ఇవి రెండు మనకి సిలబస్లో ఉన్నాయి ముఖ్యమైనటువంటి ప్రోటీన్స్ అనమాట మన బాడీలో ఉంటాయి ఆక్సిటోసిన్ డోలాస్టాటిన్ టెన్ ఇవి పాలిపెప్టైడ్స్ ఈ పా పెప్టైడ్స్ని ఎలా తయారు చేయాలి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసింది మెర్రీ ఫీల్డ్ మెర్రీ ఫీల్డ్ పాలిపెప్టైడ్ సింథసిస్ మెర్రీ ఫీల్డ్ ఫస్ట్ తయారు చేశాడనమాట సింథసిస్ చేశాడు ఈ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో సాలిడ్ సబ్స్టెన్స్ని తయారు చేశాడు కాబట్టి దాన్ని మెర్రీ ఫీల్డ్ పాలిపెప్టైడ్ సెన్సిస్ అంటారు ఈ మెర్రీ ఫీల్డ్ పాలిపెప్టైడ్ సెన్సిస్లో సెన్సిస్ చేసేటప్పుడు ఇది ఎలా అంటే ఫస్ట్ మీరు ఒక జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఒక ఫస్ట్ ఎమైనో యాసిడ్ అనేది ఉందనుకోండి ఇది ఒక ఫస్ట్ ఎమైనో యాసిడ్ దీనికి టూ ఎండ్స్ ఉంటాయి ఒకటి యాసిడ్ ఎండ్ ఒకటి ఎమఇన్ మెర్రీ ఫీల్డ్ ఏం చెప్పాడంటే సి టెర్మినల్ ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఎమైనో యాసిడ్ ఈజ్ ప్రొటెక్టెడ్ అప్పుడు ఎన్ టెర్మినల్ ఖాళీగా ఉంటుంది నెక్స్ట్ సెకండ్ స్టెప్లో రెండో ఎమైనో యాసిడ్ తీసుకున్నాడు దీనిలో ఎన్ టెర్మినల్ ఆఫ్ ది సెకండ్ ఎమైనో యాసిడ్ ఈజ్ ప్రొటెక్టెడ్ థర్డ్ స్టెప్లో ఏం చేశాడు సి ప్రొటెక్టెడ్ ఫస్ట్ ఎమైనో యాసిడ్కి ఎన్ ప్రొటెక్టెడ్ సెకండ్ ఎమైనో యాసిడ్కి మధ్యలో రియాక్షన్ చేస్తే సిన్హెచ్ బాండ్ ఫామ్ అయింది ఇటు సీఓ ఉంది కదా ఇటు ఎన్హెచ్ టూ ఉంది ఇక్కడ ఓహెచ్ అక్కడ హెచ్ పోయి సీఓఎన్హెచ్ బాండ్ ఫామ్ అయింది ఫస్ట్కి సెకండ్కి ఇది ఒక పెప్టైడ్ బాండ్ వచ్చింది ఇప్పుడు దీనిలో పెప్టైడ్ బాండ్ ఫామ్ అయిన తర్వాత సిఎండ్ ప్రొటెక్టెడ్ ఉంది ఎన్ఎండ్ ప్రొటెక్టెడ్ ఉంది ఇప్పుడు ఏం చేశాడు నెక్స్ట్ ఇదే ఇక్కడ వరకు చెప్పింది చూడండి అకార్డింగ్ టు మెర్రీ ఇన్ మెర్రిఫీల్డ్ సిసిస్ ఫస్ట్ ఎమైనో యాసిడ్ ఆఫ్ పాలీపెప్టైడీస్ మేడ్ టు రియాక్ట్ విత్ రెజీన్ ఫస్ట్ ఎమైనో యాసిడ్ యొక్క ఫస్ట్ ఎమైనో యాసిడ్ని ఏం చేశాడంటే స్టే రెజిన్తో రియాక్ట్ చేసి యాసిడ్ గ్రూప్ని ప్రొటెక్ట్ చేశాడు ఫస్ట్ ఎమైనో యాసిడ్ యొక్క యాసిడ్ గ్రూప్ను ప్రొటెక్ట్ చేస్తే అక్కడ ఎమైనో గ్రూప్ ఖాళీగా ఉంది ఫస్ట్ ఎమైనో యాసిడ్లో ఈ ప్రొటెక్షన్కి ఏం వాడుకున్నాడు స్టిరీన్ రెజిన్ని వాడుకున్నాడు యాసిడ్ గ్రూప్ ప్రొటెక్షన్కి సెకండ్ స్టెప్లో ఏం చేశాడు సెకండ్ ఎమైనో యాసిడ్ని తీసుకుని దాని యొక్క ఎమీన్ గ్రూప్ని ప్రొటెక్ట్ చేశాడు ఎమీన్ గ్రూప్ ప్రొటెక్షన్కి ఏమో టెరిషరీ బ్యూటైల్ ఆక్సీ కార్బోనైల్ క్లోరైడ్ వాడాడు టెరిషరీ బ్యూటైల్ ఆక్సీ కార్బోనైల్ క్లోరైడ్ని వాడితే ఎమీన్ గ్రూప్ ప్రొటెక్షన్ జరిగింది అప్పుడు ఎమీన్ ప్రొటెక్టెడ్ సెకండ్ ఎమైన యాసిడ్ ఎలనిన్ వచ్చింది ఫస్ట్ ఏమో యాసిడ్ ప్రొటెక్టెడ్ గ్లైసిన్ వచ్చింది యాసిడ్ ప్రొటెక్షన్ కోసమేమో స్టీరిన్ రెజిన్ని వాడాడు ఎమీన్ ప్రొటెక్షన్ కోసమేమో టెరిషరీ బ్యూటాక్సీ కార్బోనైల్ క్లోరైడ్ వాడాడు ఇప్పుడు దీనిలో ఖాళీగా ప్రొటెక్షన్ జరగని అన్ప్రొటెక్టెడ్ ఎమీన్ గ్రూప్కి దీనిలో అన్ప్రొటెక్టెడ్ యాసిడ్ గ్రూప్కి మధ్య రియాక్షన్ చేస్తాడు థర్డ్ స్టెప్లో థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుంది యాసిడ్ ప్రొటెక్టెడ్ ఎమైన్ ఫస్ట్ ఎమైనో యాసిడ్కి ఎమీన్ ప్రొటెక్టెడ్ సెకండ్ ఎమైనో యాసిడ్కి మధ్య రియాక్షన్ జరిగితే యాసిడ్ ప్రొటెక్టెడ్ కాబట్టి దానిలో ఎమీన్ గ్రూప్ ఖాళీగా ఉంటుంది ఎమీన్ ప్రొటెక్టెడ్ కాబట్టి దానిలో యాసిడ్ గ్రూప్ ఖాళీగా ఉంటుంది ఈ రెండింటికి మధ్య బాండ్ జరిగి పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది గ్లై అలా ఇది థర్డ్ స్టెప్ ఇక్కడికి త్రీ స్టెప్స్ క్లియర్గా ఉంది కదా ఫోర్త్ స్టెప్లో ఏం చేస్తాడంటే ఇప్పుడు వచ్చిన పెప్టైడ్లో యాసిడ్ గ్రూపు చివరిన ఇటువైపు యాసిడ్ గ్రూప్ ప్రొటెక్టెడ్గా ఉంది ఇటు ఎమీన్ గ్రూపు ప్రొటెక్టెడ్గా ఉంది ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ యాసిడ్ గ్రూప్ ప్రొటెక్టెడ్ని అలాగే ఉంచుతాడు ఈ ఎమీన్ గ్రూప్ ప్రొటెక్టెడ్ని డీ ప్రొటెక్షన్ చేస్తాడు ఫోర్త్ స్టెప్లో అంటే రెండు వైపులా ప్రొటెక్టెడ్ అయితే ఇంకో ఎమైనో యాసిడ్ని యాడ్ చేసుకోలేదు కదా అందుకని ఫోర్త్ స్టెప్లో ఏం చేస్తాడు పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ది ఫోర్త్ స్టెప్ డీ ప్రొటెక్షన్ ఆఫ్ ఎమీన్ గ్రూప్ ఆఫ్ ది సెకండ్ ఎమైనో యాసిడ్ ఎమీన్ గ్రూప్ని డీ ప్రొటెక్షన్ చేస్తాడు ఆ డీ ప్రొటెక్షన్ చేయడానికి ఏమేమి వాడతాడంటే ఎసిటిక్ యాసిడ్ను వన్ నార్మల్ హెచ్సిఎల్ వాడతాడు వాడితే అప్పుడు డీ ప్రొటెక్షన్ ఆఫ్ సెకండ్ ఎమైనో యాసిడ్ జరుగుతుంది ఎమీన్ గ్రూప్ చివర ఫ్రీ అవుతుందనమాట ఫస్ట్ ఎమైనో యాసిడ్లో యాసిడ్ గ్రూప్ని ప్రొటెక్షన్ చేశాడు సెకండ్ ఎమైనో యాసిడ్లో ఎమ్యూన్ గ్రూప్ని ప్రొటెక్ట్ చేశాడు అప్పుడు ఫస్ట్ ఎమైనో యాసిడ్లోని ఎమ్యూన్ గ్రూప్కి సెకండ్ ఎమైనో యాసిడ్లోని యాసిడ్ గ్రూప్కి మధ్య పెప్టైడ్ బాండ్ ఫామ్ చేశాడు ఫామ్ చేసిన తర్వాత సెకండ్ ఎమైనో యాసిడ్లోని ఎమీన్ గ్రూప్ని ప్రొటెక్షన్ చేశాడు ఫ్రీ చేశాడు అనమాట ఇప్పుడు దీని దగ్గరికి యాసిడ్ గ్రూప్ ఆఫ్ థర్డ్ ఎమైనో యాసిడ్ తీసుకురావాలి కానీ థర్డ్ ఎమైనో యాసిడ్లో ఎమీన్ గ్రూప్ కూడా ఉంటుంది కదా అందుకని దీని దగ్గరికి తీసుకొచ్చే ముందు ఆ థర్డ్ ఎమైనో యాసిడ్లో ఎమ్యూన్ గ్రూప్ని ప్రొటెక్షన్ చేస్తాడు ఇందాక మనం ఎమ్యూన్ గ్రూప్కి ప్రొటెక్షన్కి ఏం వాడుకున్నాం చూడండి ఎమ్యూన్ గ్రూప్ ప్రొటెక్షన్కి టెరిషరీ బ్యూటాక్సీ బ్యూ క్లోరైడ్ కదా కార్బనైల్ క్లోరైడ్ సేమ్ ఇదే వాడి థర్డ్ ఎమైనో యాసిడ్నిలో ఉన్న ఎమ్యూన్ గ్రూప్ని ప్రొటెక్షన్ చేస్తాడు థర్డ్ ఎమైనో యాసిడ్లోని ఎమ్యూన్ గ్రూప్ని ప్రొటెక్ట్ చేస్తే యాసిడ్ గ్రూప్ ఫ్రీ అవుతుంది ఈ ఇది యాసిడ్ ప్రొటెక్టెడ్ ఎమీన్ ప్రొటెక్టెడ్ థర్డ్ ఎమైనో యాసిడ్ అనమాట ఈ ఎమీన్ ప్రొటెక్టెడ్ థర్డ్ ఎమైనో యాసిడ్ని తీసుకెళ్ళి ఇందా అక్కడ ఎమీన్ డీ ప్రొటెక్టెడ్ డైపెప్టైడ్ ఉంది కదా దానికి యాడ్ చేస్తాడు అప్పుడు దీనిలోని యాసిడ్ గ్రూపు దీనిలోని ఎమీన్ గ్రూప్ కలిసి ట్రైపెప్టైడ్ ఫామ్ అవుతుంది ట్రైపెప్టైడ్లో టూ పెప్టైడ్ బాండ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట ఇది ఈ విధంగా ఎమైనో యాసిడ్స్ ని యాడ్ చేసుకుంటా